శ్రీరామ నవమి సందర్భంగా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో అభయాంజనేయ స్వామి శ్రీ శారదామాతా దేవాలయంలో బ్రహ్మశ్రీ డాక్టర్ బెజుగాను రామ్మూర్తి శర్మచే సుందరాకాండ ప్రవచనం నిర్వహించారు. ఉగాది నుండి ప్రారంభమైన ప్రవచన కార్యక్రమం శ్రీరామ నవమి వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఆలయ పూజారి సతీష్ పాండే, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అని అమ్మవారు బాధపడుతుంటే ఆమె బాధను తొలగించడానికి అమ్మయ్య ఏమంటున్నాడు, అమ్మ నన్ను నమ్ము, నేను నిజంగా సుగ్రీవుడి మంత్రిని, ఆంజనేయుడు లేదా హనుమాని పేరు గలవాణి, వాయుదేవుడు నా యొక్క తండ్రి, వాయువు యొక్క సహకారం వల్ల ఇంద్రా యమ అడిగ మరుగణాల యొక్క సహాయం వల్ల నేను ఆ శబ్దోయ సమగ్రాన్ని దారి రాగలిగాను, నేను ఇక్కడ కనుక్కోగలిగానమ్మా, నన్ను నమ్మవలసిందే అని చెప్పి అంటూ ఉంటాను. నీవు శ్రీ రామలక్ష్మణుని ఏ రకంగా నువ్వు చూడలేదు, వాళ్ళ గురించి నీకేం తెలుసు, రాముడు కాస్త చెప్తున్నావు ఎందుకంటే ఆ రామలవారి యొక్క విషయాలు ఏమిటి, ఆయన ఎట్లా ఉంటారు, ఆయన రూపాన్ని నీవు ఎట్లా తెలుసుకోగలిగావు, వారిద్దరు ఏ విధంగా ఉంటారు, వాళ్ళందరినీ వివరాలు నాకు తెలియజేయవలసింది చెప్పేటువంటి ఎందుకంటే ఆయన వివరాలు తెలియాలి కదా, తెలిస్తే మాట్లాడి వీలవుతుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చిన అన్ని వివరాలు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊరు, నేను ఎవరు వచ్చిందో, నీ పేరు ఏంటి, అసలు నీ ఊరు ఏంటి అని అడిగినారు. ఇక